విశాఖ తూర్పు నియోజకవర్గ ఆరిలోవలో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. ఉపకార చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ టీడీపీ నేత డాక్టర్ కంచర్ల అచ్యుతరావు ఆయా ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. విష్ణు స్కూల్లో చినగదిలి శ్రీకృష్ణ యాదవ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో, శివాజీనగర్ సేవా సంఘం ఆధ్వర్యంలో నర్సరీ గార్డెన్స్ 40 ఫీట్స్ బ్లాక్స్ ఆధ్వర్యంలో 12వ వార్డులోని ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయం వద్ద 300 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శన ప్రారంభించారు. అక్కడి నుంచి ర్యాలీ పినాకిల్ ఆసుపత్రి గ్రౌండ్ వరకు సాగింది. ఈ సందర్భంగా కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందన్నారు. 15 ఆగస్టు సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించామని, విజేతలకు బహుమతులను అందజేయడం జరిగిందన్నారు. క్రీడలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. రాఖీ బాక్సింగ్ క్లబ్ నిర్వాహకులకు కిట్ బ్యాగులు, గ్లౌస్ సెట్ల బహుకరించినట్లు పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17న అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఒక కార్యక్రమం, 21న బీచ్ రోడ్ లో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్వాగతం చెప్పండి. వందే మాతరం. అడిగిన ఏ హీరో పేరు తెలియకపోయినా బెస్ట్ బౌలర్ అరవింద్ ఫైనాన్స్ మీ వైజాగ్, అలాగే ఈ యొక్క కూచిపూడి ఆరులో అందరూ అందరికి 78వ సంవత్సర స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. మరి ఈ 15 ఆగస్టు సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ ఒకటి మేము కండక్ట్ చేయడం జరిగింది. అందులో విజేతలకు ఈరోజు బహుమతులు ఇచ్చాము. అలాగే కూచిపూడి నృత్య టీమ్స్ వాళ్ళందరూ కూడా కాంపిటీషన్ పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం మెమెంటోస్, ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ క్రీడలకు సంబంధించి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంది. మరి ఆ క్రీడలకు సంబంధించిన కార్యక్రమంలో వాలీబాల్ టోర్నమెంట్ కూడా రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఉపకార్ సీజన్ 2 అన్నమాట, సీజన్ 1 అది. అలాగే క్రికెట్ టోర్నమెంటు ఉపకార్ కప్పు సీజన్ 2 అది కూడా రేపు సెప్టెంబర్లో ప్రారంభించడం జరుగుతుంది. మరి ఇదే కాకుండా
మరి మెగాస్టార్ చిరంజీవి గారి తాలూకా బర్త్డే ఏదైతే ఉందో అది 17వ తేదీన అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ప్రారంభిస్తున్నాము మొదటి కార్యక్రమం కింద. అలాగే 21వ తేదీన బీచ్ రోడ్లో ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ భారీ ఎత్తున చేస్తూ మరి ఆ రోజు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేయడానికి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఉపకార చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ యొక్క 15 ఆగస్టు వేడుకలు ప్రతి సంవత్సరం కూడా ఈ 300 అడుగుల జెండాతో మేము ర్యాలీతో అలాగే స్వాతంత్ర సమరయోధుల తాలూకా వేషాలను అన్నీ కూడా వేయించి అసలు స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటి అని తెలియ చెప్పాలని ఒక ఆలోచనతో మేము ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి దీనికి సర్వత్రా కూడా మాకు అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారు ప్రతి సంవత్సరం కూడా. మరి అలాగే ఈ సంవత్సరం కూడా చాలా దిగ్విజయంగా జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు మా ట్రస్ట్ ద్వారా జరగడానికి సహకరిస్తున్న భగవంతుడికి నేను సర్వదా రుణపడి ఉంటాను. మరి ఉపకార చారిటబుల్ ట్రస్ట్ తరఫున 15 ఆగస్టు అలాగే బాక్సింగ్ అసోసియేషన్ వాళ్ళకు కూడా యువత చెడుబాటును నడవకుండా ఉండాలంటే వాళ్ళకి క్రీడలు అవసరం కాబట్టి ఆ బాక్సింగ్ అసోసియేషన్ కూడా కొత్తగా వాళ్ళు ప్రారంభించడం జరిగింది. వాళ్ళకు కూడా కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. మరి ఇలా ఎన్నో కార్యక్రమాలు ఆ భగవంతుడు సహకరిస్తే మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ఇప్పుడు కూడా ఉపకార ట్రస్ట్ ముందుంటుంది. మరొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.